రాజమౌళి సీక్వెల్ సినిమాలు ఎప్పుడూ తీయలేదు ప్రతిసారి ఓ కొత్త కథ చెప్పడానికి ప్రయత్నించాడంతే ఈ గట్టు వస్తుందని అనుకున్నారు అదెందుకో కార్యరూపం దాల్చలేదు అయితే త్రిబులార్ కి సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎప్పుడూ లేనిది సీక్వెల్ పై రాజమౌళి మనసు మల్లింది త్రిబులార్ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సీక్వెల్ చేయడానికి అనువైన వేదిక త్రిబులార్ కి దొరకటంతో రాజమౌళి ఆలోచనలు అటువైపు మల్లాయి సిమిలర్స్ ఈక్వల్ చేస్తే గనక హాలీవుడ్ ని టార్గెట్ చేయడానికి రాజమౌళి ఫిక్స్ అయిపోయాడు నేరుగా ఓ ఇంగ్లీష్ చిత్రమే తీసి దాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ కాకపోతే ఈ సినిమాకి దర్శకుడు రాజమౌళి కాకపోవచ్చు ఓ హాలీవుడ్ దర్శకుడికి బాధ్యతలు అప్పగించి తాను దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశం ఉంది ఈ విషయాన్ని విజేంద్ర ప్రసాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చెప్పేశారు త్రిప్లర్ సీక్వెల్ తీసే ఆలోచన రాజమౌళికి ఉందని ఈసారి హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తారని హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తారని రాజమౌళి ఈ సినిమాని టేకప్ చేస్తాడా మరొకరికి అప్పగిస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేనని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాపై ఫోకస్ పెట్టారు ఆ తర్వాత మహాభారతం తీయాలన్నది ఆయన ఆలోచన మహాభారతం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ దాదాపు పది భాగాల సినిమా ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆయన రిటైర్మెంట్ తీసుకోనున్నారంట అంటే మహేష్ బాబు తర్వాత మహాభారతం తప్ప మరో ప్రాజెక్టు రాజమౌళి టేకప్ చేయడు త్రిబుల్ త్రిబులార్ టూ బాధ్యత మరొకరికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి తన సినిమా కచ్చే ప్రశంసల సుడిగుండంలో ఒకటి రెండు విమర్శలు కొట్టుకుపోతాయి రాజమౌళి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా గడగడలాడిపోతాయి గతేడాది ఆయన తీసిన త్రిబుల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి ఇండియన్ సినిమా ఖ్యాతిని మరోసారి చాటు చెప్పింది హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇంతవరకు ఇలాంటి సినిమాలు చూసిందే లేదని ఆశ్చర్యపోయారు త్రిబులర్ సినిమాకు ఫిదా అవుతూ నెట్టింట పోస్టులు పెట్టారు అయితే త్రిబులర్ కు సీక్వెల్ తెరకెక్కించే ఆస్కారం లేకపోలేదని ఆ మధ్య వార్తలు వినిపించాయి అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసే బాధ్యతను రచయిత విజేంద్ర ప్రసాద్ తన భుజాన వేసుకున్నాడు త్రిబులర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం ఇందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు హాలీవుడ్ స్టాండర్డ్స్ కు తగ్గట్టు కదా అని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాం ఈ సినిమా కోసం హాలీవుడ్ నిర్మాతను తీసుకునే ఛాన్స్ కూడా ఉందని తెలిపారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గటిసి గట్టిగా కొట్టండి